రేవంత్ రెడ్డి ఏమో 3 గంటలు మస్తు అంటాడు. ఇక ఎలక్షన్ ఓట్లు ఏమని అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ ఏమో 5 గంటలే మస్తు అవుతుంది. ఇక 3 గంటలు 5 గంటలు చాలనేటి వాళ్ళు చేయి కుట్టుకేయండి. లేదు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలంటే కారు కేయండి. మీరు తప్పిపోయి ఎవడన్నా ఈ ఊర్లో చెయ్యికి ఒకేసిండి అనుకో 3 గంటలకు కొట్టుకునేట్టునా కాదా? వాళ్ళే చెప్పబట్టి 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వస్తుంది అనబట్టి ఇంకొకటి వచ్చి కవర్ చేద్దామని 3 అంటే తక్కువ అయింది అనుకో 5 ఎకరాలు అనబట్టి వాడు ఇవాడు 3 అనబట్టి వీడు 5 అనబట్టి కాంగ్రెస్ వాడు మనం ఎవరైనా చెయ్యి గుర్తుకి ఊర్లో ఓటేస్తే మనం 3 గంటలు 5 గంటల కరెంట్ కొట్టుకున్నట్టా కాదా? మళ్ళా దొంగ రాత్రి పోయి బైక్ కళ్ళల్లో వచ్చులేసుకొని చూడాలనా? ఆ పరిస్థితి కావాలనా? దయచేసి రిస్క్ వద్దు. ఇలా కేసీఆర్ వచ్చినాక 8 ఏళ్ళు 9 ఏళ్ళు మోటార్లు కాల్చలేవు, ట్రాన్స్ఫార్మర్లు కాల్చలేవు. మంచిగా పగటి పూట మోటార్ పెట్టుకుంటున్నాము, 6 గంటలకు చీకటి వాళ్ళకి ఇంటికి వస్తున్నాం. మరి ఇట్లా ఉండాలా వద్దా? వాడు ఒక్కసారి అంటే ఆయన కరిగిపోయి చేసిర్రు అనుకో మళ్ళా పాత రోజులు వస్తాయి. రిస్క్ తీసుకుందామా? రిస్క్ వద్దంటే ఏం చేయాలి? కారు గుద్దాలి. రిస్క్ వద్దు కారుకు గుద్దు. రిస్క్ వద్దు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే కారు గుద్దు. ఈ కుల్లా ముచ్చటిగా ఇక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వ్యవసాయమంటే ఇవాళ మార్పు వచ్చింది అలాగే మీకు తెలుసు. ఆనాడు మద్దూరులో దూల్మిట్టలో మనం బతకపోయినాం. పని దొరకక కరువు పడితే ఊళ్ళలో కైకిలు దొరకలే ఆ రోజు. ఇవాళ మద్దూరులా దూల్మిట్టలా కైకిలోళ్ళు దొరకలేరు. నిజమా కాదా? మొగోళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి 5000 గుత్తబట్టి మాట్లాడతలేవు. ఆనాడు ఇదే మద్దూరులా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూలి దొరకలేదు, ఇవాళ కైకిలోలు దొరకలేదు. అంటే తెలంగాణ మారిందా లేదా? అరేగా బ్రహ్మం గారు కాలజ్ఞానం మొగోళ్ళు నాట్లేతారని చెప్పిండ చెల్లె. అరేగా బ్రహ్మం గారి కాలజ్ఞానం పెద్దవాళ్ళు ఎండాకాలంలో వాతదన్నరా? చరిత్ర తిరగరాసిండి కదా మన కేసీఆర్. మరి వీడు మార్పు అంటే ఏంద్రపై మళ్ళీ పాటలేక మొత్తం పాటలు ఎండగొడతావు, మళ్ళీ దొంగరాత్రి కరెంట్ ఇస్తావు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ అక్క చెల్లెలు చాలా మంది కనబడుతున్నారు. బీడీ చేసే అక్క చెల్లెలకు కేసీఆర్ వచ్చినాక ఆసరా పెన్షన్ ఇచ్చిండు, 2000 ఇచ్చి కడుపులో పెట్టుకున్నాడు. ఇవాళ 13 రాష్ట్రాల్లో బీడీలు చేస్తారు. ఎక్కడ కాంగ్రెస్ వాడు బీడీలకు రూపాయి అయ్యాడు? ఎక్కడ బీజేపీ వాడు బీడీలు చేసే చెల్లెలకు పైసా అయ్యాడు? మన కేసీఆర్ ఇచ్చిండు. ఎవరిని ఇచ్చిండా చెల్లె కాంగ్రెస్ వాడు? ఎవరిని ఇచ్చిండా బీజేపీ వాడు? ఒకటి ఇచ్చిండు మీకు తెలియదు. కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టిండు బీడీలకు. బీజేపీ వాడేమో 5% జిఎస్టీ పెట్టిండు బీడీ కట్టల మీద. అంటే వాళ్ళు ట్యాక్స్ చేసిండు బీజేపీ వాడు. ఈయంత చేతిలో ఉన్న శాట గుంజుకుందాం, ఆయనతో నోట్ల మట్టి కొట్టే పని చేసిండు ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. కానీ మన కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చి బీడీ అక్క చెల్లెలను కడుపులో పెట్టుకున్నారు. నేను మీతో కోరేది ఒక్కటే, ఈ తాప మా పల్లంద గెలవంగానే 5000 రూపాయలు అవుతుంది మీ పెన్షన్. ఊర్ల పన్న పోతే ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయి, కానీ ముసలి దగ్గర దొరుకుతాయి. నిజమేనా? కేసీఆర్ 2000 చేసినాక ఓ 1500 ఖర్చు పెట్టుకుంటుండ్రు. రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనో 500 దాచుకుంటుండ్రు. నిజమే కదా? ఈ మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది గుండెలు చేయించుకుంటారు, కమలు కూడా చేయించుకుంటారు. కరెక్టే కదా? కాకపోతే ఆ దాచుకున్న పైసలు కూడా కోడల పిల్లకు చెప్పారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు. అంతే కదా? అయితే ఈ ముచ్చట ఎందుకంటున్నా అంటే 2000 వస్తేనే గంత మంచిగా ఉన్నారు, రేపు కేసీఆర్ 5000 ఇస్తే బరాబర్ అందరి మెడలో గుండెలు వస్తాయి. ఈ తాప మళ్ళా గెలిచినాక ఏమంటుండు కేసీఆర్? మా నేత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు, వితంతువులు, ముసలోళ్ళు, బీడీలోళ్ళు అందరికీ 5000 చేస్తా అంటుంది. 5000 కావాలి కదా? అంటే మనం కారు కేసుకోవాలి. అదేవిధంగా బీజేపీ పువ్వు గుర్తోడు 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిండు. ఇవాళ అక్క జిల్లాలో కొంతమంది సిలిండర్ అట్కెక్కింది, పొయ్యిల కట్టెలు వచ్చినాయి మళ్ళా. అందుకే మన కేసీఆర్ ఈసారి పల్లన్న గెలవంగానే 400 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అక్క జిల్లాలకు ఎన్నో మంచి పనులు చేసిండు కేసీఆర్.
మంచి నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆరోగ్య లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటుంది. ఏంటి సౌభాగ్య లక్ష్మి అంటే, ఇంటి యజమానురాలైన మా అక్కకు చెల్లెకు నెల నెల ఆసరా పెన్షన్ వచ్చినట్టు నెలకు 3000 మీ బ్యాంకులో ఖాతాల్లో వేస్తారు. కావాలి కదా, అంటే కారు చేయాలి. మరి అదే విధంగా ఇవాళ మన రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటున్నారు మీరు. మొన్న ఎప్పుడో మా లీడర్ని అడిగితే ఏమంటారు అంటే, 60 పైసలు తింటున్నా 40 పైసలు అమ్ముకుంటుందట, ఒక 5-10 పైసలు ఏమో దోశ పిండి చేస్తుందట. నిజమేనా? ఈ విధంగా ఈ చేయితో తెస్తున్నట ఈ చేయితోని 20 రూపాయల కిలో ఆటో ఎందుకనే తయారుంటుంది కదా. 15 20 7 15 అదే సిద్దిపేట 20 పడుతుంది. ఇది కూడా ఇలా కూడా ఇంకా పడుతుంది మనది. అయితే అందుకే కేసీఆర్ ఏమంటుండు, ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడేందుకు, ఈ అమ్ముడేందుకు, ఇదో ఈ తాప గెలవంగానే సోనా మసూర్ బియ్యం కావాలా? సోనా మసూర్ బియ్యం ఎంతమంది కావాలో సేవా వాటర్స్ ఇస్తా. సోనా మసూర్ అందరికి కావాలి. ఎట్లా చెయ్యొచ్చిందో అట్లా కారు మీద గుద్దురి జనవర్ల సోనా మసూర్ బియ్యం వచ్చి పడుతుంది. గరీబ్ వాళ్ళు కడుపు నిండా తినాలి. మధ్యలో బ్రోకర్లద్దు, ఈ బియ్యం అమ్ముద్దు, సన్న బియ్యం పాత బియ్యం ఇద్దామంటుండు మన కేసీఆర్. చేసుకుందాం కదా. దయచేసి ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం. ఏమి ఇయ్యలే, దేవుని దగ్గర మొత్తం వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక 10 మొక్కులు మొత్తం దేవుడు 10 ఇస్తే అచ్చలే, ఒకటో రెండో అయితే. ఇలా ఇలా కరోనా పడ్డది, కరోనా పడితే కూడా మిమ్మల్ని కాపాడుకున్నాం. మేమకి ఇంత మందులు ఇచ్చినాము, 10 కిలోల బియ్యం ఇచ్చినాము, ఇంత 2000 వేసినాము, కష్టంలో కూడా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంత మా కరోనా వచ్చి పైసలు కుత్తమైనాయి, అయినా ఒక 7 పనులు అయినాయి. గా రైతు బంధు వచ్చింది, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది, వడ్లు ఊరూరికి కాంట పెట్టిండు, గింజ లేకుండా కొన్నాడు, కొన్ని 10 గంటల పనులు అయినాయి. ఒకటో రెండో మిగిలినాయి, అవి కూడా చేస్తాం. ఇలా ఉదాహరణకు గా రైతు రుణమాఫీ ఉన్నది, బాగానే అయిపోయింది, ఒక చారాన మిగిలింది. 14,000 కోట్లు వేసినాం, ఒక 4,000 మిగిలింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి అడిగినాం, వస్తే రేపో మాపో అవి కూడా వేసేస్తాం. ఒకవేళ ఈ వారంలో రాలేదనుకో, 3 తారీఖు తర్వాత ఉండేది కేసీఆరే కదా. మళ్ళీ 5 తారీఖు నాడు 6 తారీఖు నాడు వడ్డీతో సహా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం. గా ఇండ్లు ఇప్పుడే పల్లన్న చెప్పిండు, ఇంకో 10,000 కలిపి తప్పకుండా పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాడు ఏంటంటే, ఎటువంటి అటే మొక్కుతుండే ఆపద మొక్కులు. ఎందుకంటే ఏమన్నారంటే, ఊర్లో పొన్న 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోపోయిందంటే, 100 అబద్ధాలు ఆడి గెలవాలి. ఇక ఏమన్నా కానీ మొక్కుడే మొక్కుడిగా. వెనకటికి ఒక ఆయన మిషన్ కుట్టిండట, మిషన్ కుట్టంగా కుట్టంగా సూది చూసి పెక్కింది అన్నమాట. కదా ఎంత వెతికినా సూద్ దొరకలేదట, ఆ దేవుని అరలకు పోయిందట, దేవునికి మొక్కిందట. దేవుడా దేవుడా సూద్ అయితే దొరకని కిలో చక్కెర వంచి పెట్టా అన్నాడట. లోపలికెళ్ళి బాధ ఉడికొచ్చిందట, యోసి పిచ్చోడా 4 రూపాయల సూదికి ఎవడన్న 40 రూపాయల కిలో చక్కెర వంచుతాడని తిట్టిందట భార్య. ఈయన అన్నాడట, పిచ్చిదానా నీకే ఉన్నా అదే తెలివి, సూద్ అయితే దొరకనే చక్కెరగా పెట్టుడంతసేపు అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టే ఉంది, ఓట్లయితే డబ్బుల పడని వీళ్ళకి ఎగవెట్టుడెంతసేపు అన్నట్టు మోపోయింది. ఎందుకంటే ఇలా కర్ణాటకలో గట్లే చేసింది. ఒక 6 నెలల కింద కర్ణాటకలో ఎలక్షన్ అయితే ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పోయి కర్ణాటకలో గల్లీ గల్లీ తిరిగిందట. 5 గ్యారంటీలు అని చెవులన్నీ ఉదరగొట్టిందట, కార్డులు కొట్టిందట, ఇంటింటికి ఇచ్చిందట. పాపం నమ్మి కర్ణాటకలో ఓట్లేసింది. వేస్తే ఇప్పుడు 6 నెలల గవర్నమెంట్ వచ్చి కర్ణాటక ప్రజల పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పోయిన పడ్డట్టు అయింది. గండ కరువు పడ్డది, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, స్కాలర్షిప్లు పిల్లల చదువులకు ఇచ్చే స్కాలర్షిప్లో 80% కోత పెట్టిండ్రు. రైతు బంధుకు రామ్ రామ్ పలికిండ్రు, బంద్ చేసిండ్రు రైతు బంధు. అంటే అక్కడ ఏమైంది కర్ణాటకలో, డబ్బలేసేదాకా 5 గ్యారంటీలు అన్నారు, డబ్బల పడ్డాక ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డారు, కర్ణాటక ప్రజలు ఆగమైపోయింది. రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంక గాంధీ పత్తలేదు. మళ్ళీ దొక్తారా? రేపు మీరు కూడా ఎవరు అడిగితే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని దొక్కబడతారా? మీరు గీడ ఉంటే గో మా లోకల్ లీడర్లు ఉన్నారు, పల్లెలు ఉన్నారు, కాదంటే ఆటో ఎక్కితే సిద్దిపేటలో చక్కగా నా ఇంటికి రావచ్చు.
ఏం కావాలన్నా నేను దొరుకుతా. మీరు దొరుకుతాడా ఈ కాంగ్రెస్ వాడు? ఎందుకు ఆగం కావాలి చెల్లే? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ జూటా మాట నమ్మకుండి రిస్క్ వద్దు, కారుకు గుద్దు. గుల్లం గుల్ల వ్యవహారం మంచిగా నడుస్తుంది. ఇంత ఇంత పని దొరుకుతున్నది, మీ పని దొరుకుతలేదా? ఇంత ఎగ్జామ్ నడుస్తుంది, ఇంత పింఛన్ వచ్చే, ఇంత ఆర్మీల పెళ్లికి సాయం వచ్చే దావఖాన మున్పట్లెక్కనే ఉందా చెల్లే? అటు జనగామ పోయినా ఇటు సిద్దిపేట పోయినా బిడ్డ కాన్పుకు పోతే కడుపు నిండా అన్నం పెడుతున్నాం, కాన్పు చేస్తున్నాం, కేసీఆర్ కిట్టిస్తున్నాం, ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లని ఇంటికా దించిపోతలేమా? మీరు ఆలోచన చేయండి, మంచిగా అవుతుందా లేదా? కేసీఆర్ వచ్చినాక దావఖానలు మంచిగా లేవా? మున్పట్లెక్క వాసన వస్తుందా? మళ్ళా కాంగ్రెస్ కూడా వచ్చింది అనుకో, మళ్ళా పాత కథ. అప్పుడు ఏమన్నారు? నేను రాదు బిడ్డు సర్కారు దావఖాన మళ్ళా మళ్ళా కథ మొదలెట్టారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఏమైంది? పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకు అంటున్నారు. మంచిగా అయిందా లేదా? నిజంగా చెప్పు, అయిందా లేదా? మళ్ళా కాంగ్రెస్ వస్తే సూదుంటే గోలు ఉండదు, గోలు ఉంటే సూదుండదు. మరి జాగ్రత్త, మళ్ళా ఆగమైతాం. అంటే అప్పుడు లెక్క అయిందా? మద్దూర్లో కూడా చేస్తా భయ్ పల్లన్న గెలిపి. పల్లె పల్లెన ప్రగతి పరుగు పెట్టాలంటే మళ్ళా మన పల్లన్ననే గెలవాలి. పల్లెల్లో ప్రగతి పరుగు పెట్టాలంటే పల్లన్న గెలవాలి. పల్లె పల్లెన ప్రగతి పరుగు పెట్టాలంటే, ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి కేసీఆర్ కు నచ్చిన మనిషి, మెచ్చిన మనిషి, ఇంటి మనిషి, ఇంటి మనిషి. ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీ కలలను నిజం చేయగలిగిన శక్తి గలవాడు మీ పల్లా రాజేశ్వర రెడ్డి. మేము తోడబుట్టిన వాళ్ళం కానీ చూసేందుకు అన్నదమ్ము లెక్కుంటాం. నిజమేనా? ఒక్క తల్లి కడుపులో ఉట్టలే కానీ చూడనీకి మాత్రం ఒక్క తిరిగి ఉంటాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను సిద్దిపేటలో ఇట్లా చేసినో పల్లన్న కూడా మరో గజ్వేల్, మరో సిద్దిపేటలాగా జనగామ అభివృద్ధి చేస్తాడు. నా లెక్కనే పనిచేస్తాడు మంచిగా. నేను కూడా భుజ మానిస్తా, అన్ని రకాలుగా సాయం చేస్తా. దయచేసి మీరు అందరు కూడా, ఇంకా చాలా మాట్లాడదామని ఉంది కానీ పోయేది చాలా ఉండదు నాకు ఇంకా. కానీ చివరి మాట, మన ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది, ఏముంటుందంటే గతిలేని సంసారం నడపచ్చట కానీ సుతులేని సంసారం నడపరాదట. ఈ కాంగ్రెస్ వాళ్ళది సుతులేని సంసారం. ఒక్కరి చేతిలో ఒక్కడు ఉండడు, ఎవరికి వాడే లీడర్, ఎవరికి వాడే ముఖ్యమంత్రి ఉంచుతారా ఈ రాష్ట్రాన్ని? కేసీఆర్ చేతులు ఉంటేనేమో చల్లగా ఉన్నది. ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటేనే భద్రంగా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే కుక్కలు చింపిన ఇస్తారాక అవుతుంది. ఆగమాగం అవుతుంది, కరెంటు పోతుంది, మొత్తం పరిశాన్ అవుతాం. హమారే ముసల్మాన్ భాయ్యో బహనో, ఆప్సె భీ మై సలాం కర్కే బోల్నా చాహతా హూ. ఆజ్ కేసీఆర్ సాహబ్ ఆనే కే బాద్ తెలంగాణ మే బహుత్ అచ్చా కామ్ చల్ రహా. షాదీ ముబారక్ మిలా, టిమ్రీ స్కూల్ ఆ గయే బచ్చే పడ్నే కే లియే ఆజ్ బహుత్ అచ్చా కామ్ బన్ రహే. ఆగే భీ ఆప్కే లియే భీ హమ్ పూరీ తరీకే సే మదద్ కరేంగే. జిన్కు ఘర్ నహీ హై ఘర్ దేంగే, జిన్కు రేషన్ కార్డ్ నహీ హై రేషన్ కార్డ్ దేంగే. ఆజ్ తెలంగాణ మే ఏక్ గంగా జమునా తహసీబ్ సే హమ్ బచ్ కే ఆగే నికల్ రహే. యహాన్ భీ ఏక్ ఛోటా సా షాదీ కానా హోనా బల్కే ఆప్ సబ్ పూచే కతే జరూర్ మద్దూర్ మే ఏక్ అచ్చీ షాదీ కానా బన్కే బనాకే హమ్ ఆప్కు దేంగే. ఆప్ పూరీ తరీకే సే పల్లా రాజేశ్వర రెడ్డి సాహబ్ కే కార్ కే నిశాన్ పే ఓట్ దేకే అన్నాకు జితాయియే. ఏ జో యా ప్రతాప్ రెడ్డి జో హే వో బీజేపీ మే జాకే ఆయా, ఫిర్ కల్ బీజేపీ మే భీ జా సక్తా. ఏ కబ్ కిధర్ రహతా నహీ మాలూమ్, టీఆర్ఎస్ సే బీజేపీ మే గయా, బీజేపీ మే సే కాంగ్రెస్ మే గయా, కభీ ఫిర్ కల్ కాన్ జాతా కిస్కో నహీ మాలూమ్. పల్లా రాజేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం జైల్లో పడ్డ ఒక ఉద్యమ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి. దాదాపు చంచల్ కూడా జైల్లో తెలంగాణ కోసం కొట్లాడితే అప్పటి ఆంధ్ర ప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టింది. అంటే అంత నిజాయితీ పరుడు, తెలంగాణ కోసం పోరాటిన ఒక ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర రెడ్డి. మంచి పనిమంతుడు ఆయన, దేవుడు ఆయనకు అన్ని ఇచ్చిండు. రేపు మీరు గెలిపిస్తే తన జేబులో నుంచి ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పని చేయగలిగేటువంటి ఒక మంచి నాయకుడు. మొన్న నాతో మాట్లాడుతూ అన్నాడు, నా జీతం కూడా నేను వాడను, నా నెల నెల వచ్చే 2 లక్షల జీతం నేను మా జనగామ నియోజకవర్గ ప్రజలకు పేదలకే ఇస్తాను. జీతం తీసుకోకుండా పనిచేస్తా, నా నెల జీతం 2 లక్షలు ఎవరింట్లో ఆపద పడ్డదో పేదలకే ఇచ్చేస్తా, ఆ జీతం కూడా నేను ముట్టను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి.
మరి ఇంకొక ఆయన ఉన్నాడు సికం భూములు కబ్జా అన్ని రకరకాల కబ్జాలు చేసి ఉండి చేరియాల కాడ తెలియదా మనకు లేఅవుట్లా అటువంటి మనిషి మనకు వద్దు మంచి మనిషి పల్లన్నను గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ అదే విధంగా మద్దూరులో కొంతమందికి ప్లాట్లు ఇచ్చినాం అవి క్లియర్ చేయాలి ఇంకా కొంతమందికి కావాలన్నారు అవసరమైతే మరింత భూమి సేకరించి ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ ఇస్తాం మిగిలిన వాళ్ళకు కూడా మరిన్ని ప్లాట్లు కూడా ఇచ్చి ఇండ్లు కూడా మంజూరు చేస్తాం జై తెలంగాణ